హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇటువంటి పోస్టింగ్ పెడితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన జిల్లా అధికారి ఆయనకి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేశారని కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పేది ఏంది? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నాడు ఆయన? ఎవరు అనుకుంటున్నాడు? ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లే. బాగుండదు, పద్ధతి కాదు, తమాషాలు పడద్దు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్తాము. చేయండి, ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయండి. డీఎస్పీ గారు వచ్చి ఎలాగో ఎంక్వైరీ చేస్తారు. ఫాల్స్ కేసు అయితే తీసేస్తారు, లేకపోతే కేసు రిజిస్టర్ చేసి లోపలేస్తారు, అంతే కదా. కేసు రిజిస్టర్ చేయొద్దనే దానికి నువ్వెవరు జిల్లా అధికారి? మీకేం సంబంధం? 13 జిల్లాల్లో ఇదే విధంగా జరుగుతుందా? ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవరు నేర్పించారు నీకు రూల్స్? ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు, డీఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, ఫాల్స్ కేసు అయితే తీసేస్తారు, కేసు ఉంటే జరిగింది వాస్తవం అయితే రిజిస్టర్ చేసి లోపలేస్తారు, అంతే కదా. నీకేం అధికారం ఉంది ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయొద్దని? బాగుండదు. ఉన్నన్ని రోజుల్లో ఇది నెల ఉంటావో రెండు నెలలు ఉంటావో, ఆ ఉన్నన్ని రోజులన్నా శుద్ధంగా ఉండి ఆ చివరి రోజుల్లో అన్నా మంచి పేరు తెచ్చుకొని పోతే మంచిది. ఆయన జిల్లా అధికారి తమాషాలు పడుతున్నాడు, ఏమనుకుంటున్నాడో ఏమో, ఎవరు అనుకుంటున్నాడో, ఎక్కడి నుంచో వచ్చాడో, మన కర్మ కొద్ది వచ్చాడు జిల్లాకి, ఏం పనులేవి? నేను ఒక చలపతి గారి మీదనే పెట్టినారు అని నేను అనట్లే, అందరి మీద జరుగుతూ ఉంది. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఆ భాష ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. మహిళా ఎమ్మెల్యేల మీద దారుణమైనటువంటి భాష, దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఇన్ని జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా? ఎవరు కాపాడతారు నిన్ను? ఏమన్నా హైదరాబాద్ లో మా విజయవాడలో ఏదన్నా డీజీపీ నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా? బాగుండదు చెప్తున్నాను. మా నాయకుడి మీద పెట్టాడు, యాక్షన్ తీసుకోవాలా లేదా మీడియాకు చెప్తున్నాను, నేను ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను. ఎంత దూరం రాస్తారో రాసుకోండి, ఓపెన్ గానే చెప్పేస్తున్నాను. నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్వా? మా ప్రభుత్వం తరపున ఈ జిల్లా అధికారిగా వచ్చిన వ్యక్తిగా అని కూడా నేను అడుగుతున్నా. ఇంతకన్నా నేనేం చెప్పను, ఇది చాలు నీకు. ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే నువ్వేందాయా మా వాళ్లకు ఫోన్ చేసి కేసు రిజిస్టర్ చేయొద్దనేది? ఎన్ని రోజులు ఉంటావు నువ్వు నెల్లూరు జిల్లాలో? 2 రోజులుంటావో 3 రోజులుంటావో, తర్వాత నీ బ్రతికేంది? వేరే జిల్లాకు పోతావు. నువ్వు ఎవడసలు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్పేదానికి నీకేం రూల్స్ ఉన్నాయి? ఏ జిల్లాలో ఈ విధంగా జరగట్లేదే, మా నెల్లూరు జిల్లాలో కూడా ఇంతకుముందు ఈ విధంగా జరగలేదు. ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు, ఎంక్వైరీ చేసేవాళ్ళు, దాంట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫైనల్ గా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. బెదిరిస్తావా? జైల్లో వేయిస్తానన్నాడంట కింద డిపార్ట్మెంట్ వాళ్ళని. నీకుందా దమ్ము? నేను నిలబడతా మా వాళ్ళ పక్కన, మా ఎస్ఐ పక్కన, మా సిఐ పక్కన, మా డిఎస్పీ పక్కన నేను నిలబడతా రా? నీకు దమ్ముంటే అరెస్ట్ చేయించుకోవాలి అనుకుని న్యాయం పక్కన నేనుంటా. నీలాగా పిచ్చి వ్యవహారాలు నేను చేయను. ఏం భయం నీకు? తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వేంది బెదిరిపోయేది? ఎవరు గవర్నమెంట్ అనుకుంటున్నావు? జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఆ జిల్లా అధికారి, నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను.